Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొడాలి నాని దెబ్బకు లోకేష్ ఆ నిర్ణయం తీసుకున్నారా? బస్తీమే సవాల్ అంటారు, ఎవరికీ భయపడేది లేదంటారు, ఎవరొచ్చినా సవాల్ అంటారు. తీరా చూస్తే దాదాపు 2 నెలలుగా అడ్రస్ లేకుండా పోయారు. ఇదంతా ఎవరి గురించో ఈపాటికే తెలిసిపోయి ఉంటుంది. అవును, నారా లోకేష్ గురించే. ఇంతకీ విషయం ఏంటంటే, దాదాపు 2 నెలల క్రితం 10వ తరగతి పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్ బిజీగా ఉన్న సమయంలో హఠాత్తుగా లోకేష్ మీటింగ్ను ముగించుకుని వెళ్ళిపోయారు. జూమ్ మీటింగ్ను లోకేష్ ఎందుకు అర్ధాంతరంగా ముగించేశారంటే, జూమ్లోకి కొడాలి నాని వలబనిని వంశీ ప్రత్యక్షమయ్యారు కాబట్టే. నిజానికి ఆ రోజు లోకేష్ జూమ్ మీటింగ్ పెట్టింది ఫెయిల్ అయిన విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులకు మనోస్థైర్యం కల్పించడం కోసం కాదు, అచ్చంగా వాళ్ళందరినీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం కోసమే. ఆ మీటింగ్లో జరుగుతున్నది కూడా అదే. ఎప్పుడైతే జూమ్ మీటింగ్లోకి కొడాలి వంశీలు ప్రత్యక్షమయ్యారో ముందు లోకేష్కు దిమ్మ తిరిగింది, తర్వాత మేల్కొని ఏం చేయాలో అర్థం కాక మీటింగ్ను ముగించేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, కొడాలి వంశీ దెబ్బకు లోకేష్ మళ్ళీ ఇప్పటివరకు జూమ్ మీటింగ్ నిర్వహించలేదు. మామూలుగా జనాల్లో తిరగడం కన్నా సోషల్ మీడియాలో ఉండడమే లోకేష్కు ఇష్టం. అయిన దానికి కాని దానికి ట్విట్టర్లో విపరీతంగా రెచ్చిపోతూ ఉంటారు. ట్విట్టర్లో కనబడే కామెంట్లన్నీ లోకేష్ పేరుతో ప్రత్యేకంగా పెద్ద టీమే పెడుతూ ఉంటుందట. ఏది ఏమైనా కొంతకాలంగా లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించలేదన్నది వాస్తవం. ఆ రోజు జరిగిన మీటింగ్ కూడా ఫలానా వాళ్లే పాల్గొనాలని టీడీపీ కానీ లోకేష్ కానీ ఏమీ చెప్పలేదు. లోకేష్ నిర్వహించబోయే జూమ్ మీటింగ్ ఓపెన్ టు ఆల్ అన్నట్లుగా మీటింగ్లో పాల్గొనాల్సిన లింకును ప్రకటించారు. దాని ఆధారంగా కొడాలి వంశీల మేనల్లు కూడా మీటింగ్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ల స్థానంలో ఎమ్మెల్యేలిద్దరూ ప్రత్యక్షమయ్యారు. దీనిని లోకేష్ ఏమాత్రం ఊహించలేదు. అందుకనే వాళ్ళు కనబడగానే అర్ధాంతరంగా మాయమైపోయారు. మళ్ళీ ఇప్పటివరకు జూమ్ మీటింగ్ నిర్వహించలేదంటేనే కొడాలి వంశీలు లోకేష్ను ఎంతగా భయపెట్టారో అర్థమైపోతోంది.